యూట్యూబ్ ఆల్గరిథం నుండి ఒక పెద్ద చెత్త అప్డేట్ అయితే వచ్చింది దీన్ని చెత్త అప్డేట్ ఎందుకంటున్నాను అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అనుకుంటే చూడండి ఇది ఒక చెత్త అప్డేట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ అప్డేట్ వల్ల మన వ్యూస్ తగ్గే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఎందుకు మన వ్యూస్ తగ్గుతాయి అంటే మన వీడియోని పబ్లిక్కి రికమెండ్ చేస్తేనే కదా మన వీడియోకి వ్యూస్ రావాల్సింది కానీ అలా రికమెండ్ చేయటం ఆపేస్తే ఏమవుతుంది మన వ్యూస్ అనేది అస్సలు రా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూసినాం అనుకోండి ఆ వీడియోకి రికమెండేషన్స్ అనేది వస్తూ ఉంటాయి అంటే సేమ్ అదే కంటెంట్ లాగా దానికి రిలేటెడ్ కంటెంట్స్ అనేది వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఈ కంటెంట్ చూసినప్పుడు ఆ కంటెంట్ కూడా చూస్తాం ఒకవేళ నచ్చితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇవన్నీ కూడా రికమెండేషన్స్ ఏ విధంగా వస్తాయి అంటే మన వాచ్ హిస్టరీని బేస్ చేసుకొని మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని అయితే మనకు రికమెండేషన్స్ అయితే వస్తాయి కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాచ్ హిస్టరీని ఆఫ్ చేసుకుంటున్నారు ఆఫ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే యూట్యూబ్కు తెలియట్లేదు అన్నట్టు తెలియకపోవటం వల్ల వాళ్ళకి ఏం రికమెండ్ చేయాలనేది యూట్యూబ్కు అర్థం కావట్లేదు అలాంటప్పుడు యూట్యూబ్ ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటుంది అంటే అంతకుముందు వాళ్ళు ఆఫ్ చేసుకున్నా కూడా వీడియోస్ అనేది రికమెండ్ చేసేది అన్నట్లు అంటే కొత్త కొత్త క్రియేటర్స్ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు రికమెండ్ చేసేది కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేయబోతుంది అంటే వాచ్ ఇష్టరు ఎవరైతే ఆఫ్ చేసుకుంటున్నారో వాళ్ళకు రికమెండ్ ఏం చేయాలనేది అర్థం కాక పూర్తిగా రికమెండేషన్స్ అనేది ఆపేస్తుంది అంటే రికమెండేషన్స్ ఆపేసి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కంటెంట్ మాత్రమే చూపిస్తుందట ఒక ఇరవై మందినా యాభై మందినా వంద మందినా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి వాళ్ళ కంటెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూపించడం మొదలు పెడుతుంది వేరే ఏ కంటెంట్ కూడా మనకు కనిపించకుండా రికమెండేషన్స్లో ఉండకుండా అయితే చేస్తుంది హోమ్ స్క్రీన్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు రికమెండేషన్స్ కాకుండా ఓన్లీ సబ్స్క్రైబర్స్ వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి ఇలా కనిపించినప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉంటారో వాళ్లకు ఒకవేళ వ్యూవర్ దగ్గర కనెక్ట్ కావాలి అంటే వాళ్లకు మన వీడియో సజెస్ట్ చేయదు సజెస్ట్ చేయనప్పుడు ఏమవుతుంది మన వ్యూవర్ దగ్గరికి ఆ వీడియో వెళ్ళదు మన వ్యూవర్ దగ్గరికి వీడియో వెళ్లకుంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు సింపుల్ విషయం మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాం ఇప్పుడైతే చాలా తక్కువ మంది వాచ్ హిస్టరీని ఆఫ్ చేసుకుంటున్నారు ఒకవేళ చాలా మంది వాచ్ హిస్టరీని ఆఫ్ చేసుకునేది ఉండేది ఉంటే మన కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంది వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఆ వీడియో రికమెండ్ చేయకపోవటం వల్ల గ్రోత్ అనేది తొందరగా రాదు ఈ అప్డేట్ అయితే సైలెంట్గా ఎయిత్ ఆగస్టు రోజున మన కమ్యూనిటీ లో అప్డేట్ అయితే చేయడం జరిగింది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీరు ఏమనుకుంటున్నారు ఈ అప్డేట్ మంచిదా చెడ్డదా లేకుంటే దీనివల్ల కొత్త యూట్యూబర్స్ ఏమన్నా నష్టం జరగబోతుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేమైనా యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ బా జై హింద్ ఉంది మాత్రం హరే కృష్ణ రాధే రాధే